ఆయనదో విచిత్ర పరిస్థితి ఉన్న చోట ఉండలేరు వేరే చోట వెతుక్కోలేరు పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి అదే పార్టీలో చేరారు కానీ ఇప్పుడు అక్కడ ఇమ్మడలేకపోతున్నారట అలాగని మరో పార్టీలోకి వెళ్దామంటే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదట దీంతో ఆ ఎమ్మెల్యే పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిందట రెబల్ గానే తన దమ్మెంటూ నిరూపించుకున్న లీడర్ రాజకీయ క్రాస్ రోడ్స్ లో ఎటెల్లాలో తేల్చుకోలేకపోతున్నారు దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే తర్వాత ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది కానీ చేతిలో ఎమ్మెల్యే పదవి ఉందన్న ధీమాతో అధినాయకత్వం దగ్గరికి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే కావటంతో అంతా బాగుంటుంది అనుకున్నారు కానీ ఇప్పుడక్కడ అలా లేదట గ్రూప్ తగాదాలు స్తుతిమించిపోయి ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారట కాంగ్రెస్ లో విభేదాలు గ్రూప్ రాజకీయాలు సహజమే అనుకోవచ్చు కానీ ఈ స్థాయి రాజకీయాలని ఆయన తట్టుకోలేకపోతున్నారట అందుకే కొన్నాళ్లుగా ఆయన మౌనంగా ఎవరితో సంబంధం లేకుండా ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం కోసం రాష్ట్ర స్థాయి నేతలు వరంగల్లో పర్యటించిన దొంతి మాత్రం ఆ కార్యక్రమంతో అంటిముట్టనట్టే ఉన్నారట పీసీసీ నేతలు వస్తే కనీసం వారిని దొంతి పలకరించకపోవడంతో పార్టీలో చర్చనీయాంశమవుతోంది కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దొంతి పార్టీ మారతారని అధికార పార్టీ కండువా కప్పుకుంటారన్న గుసగుసలు వినిపించాయి కానీ అలాంటిదేమీ జరగలేదు వాస్తవానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే దొంతి కారెక్కుతారనుకున్నారు కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి మళ్లీ తన పాత పార్టీలోకే వెళ్లారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా లేనట్లే ఉంటున్నారట దొంతి కాంగ్రెస్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దొంతికి అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయట అందుకే కారెక్కాలనుకుంటున్నారట కానీ ఆయన ప్రయత్నాలపై కొందరు టీఆర్ఎస్ నేతలు నీళ్లు చల్లారంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక టీఆర్ఎస్ లో చేరలేక దొంతి రాజకీయంగా సంఘర్షణ అనుభవిస్తున్నారన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వరంగల్ ఉప ఎన్నిక ప్రిపరేషన్ ప్రోగ్రాంలకు కూడా ఆయన దూరంగా ఉంటుండడంతో అనుచరుల్లో కలవరం మొదలైందట పార్టీలో తమ నాయకుడికి ప్రాధాన్యం తగ్గుతుండడాన్ని దొంతి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారట వాళ్లు కూడా ఎటూ పోలేక దొంతి వెంటే ఉన్నారట ఏం చేద్దామనే సమాలోచనల్లో ఉన్నారట దొంతి అనుచరులంతా ఏదేమైనా మునుపటిలా యాక్టివ్గా లేని దొంతి పార్టీలో ఒంటరయ్యారన్న చర్చ జరుగుతోంది